హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఎంతో సింపుల్గా శనగపిండితో పునుగుల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఈ శనగపిండితో పునుగులు ఎలా వేసుకోవాలి, అలాగే ఈ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేస్తారు వెంటనే. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు వదలకుండా కడుపు నిండా తినేస్తారు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకుంటున్నాను. ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులో ఒక సగానికి పైగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు నానితేనే మనకి చేసిన పులుసు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక 10 నిమిషాల ముందైనా సరే చింతపండుని నానబెట్టుకోవాలి. సో ఇలా ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక బౌల్ని తీసుకుంటున్నాను. ఈ బౌల్లో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి శనగపిండి తీసుకుంటే సరిపోతుంది. సో నేనైతే 4 మెంబర్స్కి సరిపోయే విధంగా పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ శనగపిండిలో 1 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసేయకండి. ఆల్రెడీ పులుసులో ఇవి వేసుకుంటాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి 1 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో చేయి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా విస్కర్తో కానీ లేదంటే ఒక స్పూన్ తీసుకుని స్పూన్తో కానీ కలిపేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఇలా విస్కర్తో కలుపుకోవడం వల్ల ఏంటి అంటే పిండి ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా కలుస్తుంది. వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. సో నేనైతే ఒక్కసారి వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా పిండి కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. ఇందులో నేను వేసిన వంట సోడా ఇవి కాస్తంత పొంగి పులుసుని బాగా పీల్చుకోవడానికి వేసుకోవాలి. సో వంట సోడా అయితే చిటికెడు వేసుకున్నాను. దీని మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టి 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవచ్చు. సో టైం లేదు అన్న వాళ్ళు వెంటనే సరే వేసుకోవచ్చు. సో అది నానేలోపు మనం ఇక్కడ కర్రీ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇలాగా 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 10-12 వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి ఫ్లేవర్లో ఉంటుంది పులుసు. అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. వీటిని కాస్తంత దోరగా వేయించుకోండి. ఇవి ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్తో మనం చేసిన ఈ పులుసు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చిని పొడుగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. సో దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలాంటి పులుసు రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటి అంటే ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోవాలి. ఇవి ఎంత బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే 4-5 నిమిషాల వరకు మగ్గించుకుంటున్నాను. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ మాత్రం కలర్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. మొత్తం మీద 10 నిమిషాల వరకు వేయించుకుంటే ఇవి చక్కగా దగ్గరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా వేగాయి అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి ఇలా బాగా వేయించుకునేసరికి నాకైతే మొత్తం మీద 7-8 నిమిషాలు అయితే పట్టింది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. పసుపు ఉప్పుతో పాటుగా యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మాడిపోయినట్లుగా అయిపోతాయి, అలాగే సరిగ్గా కూడా వేగవన్నమాట. సో ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే ఇలాగ దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ వేసి గుజ్జు మొత్తం కూడా తీసుకుని ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా 2 కప్పుల రసం వరకు వేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసే పులుసు ఈ మాత్రమైతే సరిపోతుంది.
సో ఇలా వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మరిగేలోపు మరొక స్టవ్ పైన ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందు రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి నుంచి ఇలా వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇవి మీరు కావాలి బాగా పెద్దవి అనుకుంటే పెద్ద పెద్ద పునుగుల్లాగా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. ఇవి పొంగి కాస్తంత పెద్దవిగా మీడియం సైజులోకి అయితే వస్తాయి. సో ఈ మాత్రం సైజు వేసుకుంటే పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది, వాళ్ళకి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అన్నింటినీ కూడా వేసేసుకుంటున్నాను. అన్నింటినీ ఇలా వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేయించుకుంటే కాసేపటికి చక్కగా వేగిపోతాయి. ఇవి వేగడం కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించుకున్నా ఇవి మరీ రెడ్ కలర్లోకి వచ్చేసినట్టుగా వేగిపోతాయి, అలా వేగకూడదు. సో ఇవి ఇలా కాస్తంత వేగితే సరిపోతుంది, ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుని వీటిని కూడా కాస్తంత వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా పులుసు మరిగించుకుంటూ ఉన్నాం కదా, ఆ పులుసు మూత తీసుకునేసరికి ఇలాగా బాగా మరుగుతూ ఉంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మరిగించుకుంటే మంచి సువాసనతో చాలా బాగుంటుంది. మనం పునుగులు వేసుకునేసరికి ఇక్కడ పులుసు మరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ బదులుగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదు అంటే ఇలా ధనియా పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్లో ఉంటుంది. సో దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పునుగుల్ని వేసుకుందాము. సో పునుగులు చక్కగా మనం చిన్న చిన్నవి వేసుకున్నా సరే ఇలా మీడియం సైజులోకి పొంగిపోయాయి కదా, ఇవి చక్కగా ఇలా పొంగినవి ఈ పులుసు మొత్తాన్ని కూడా దగ్గరగా బాగా పీల్చుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి 1-2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి, అంతకంటే ఎక్కువ అస్సలు అవసరం లేదు. 2 నిమిషాలు అయ్యేసరికి పులుసు ఇలా వీడియోలో చూపించే విధంగా కాస్తంత దగ్గర పడుతుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దీని చేస్తే చక్కగా మనకి కాసేపటికి మరి కాస్త దగ్గర పడి మనం భోజనంలో వేసుకుని తినడానికి చాలా బాగుంటుంది. కేవలం ఇది రైస్లోకి కాదండి, రోటీ చపాతీలకు కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోయింది కదండి, ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడైనా సరే, లేదంటే సడన్గా ఏదైనా కాస్తంత వెరైటీగా రెసిపీ ప్రిపేర్ చేయాలి, పిల్లలకి ఏదైనా వెరైటీగా కర్రీస్ చేసి పెట్టాలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే డెఫినెట్గా వీడియో నచ్చే ఉంటుంది. మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా చాలా సింపుల్గా చాలా వెరైటీగా తక్కువ టైంలోనే ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.